సో ఇప్పుడంతా ఇది ఇప్పుడు జగన్ గారు లండన్ టూర్ అనుకోండి, ఈయన అరెస్ట్ అనుకోండి, సో ఇదంతా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారమే జరిగిందని చెప్పి ఇది రాజకీయ కోణంలోనే ఉందనే చర్చ నడుస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ప్రజల్లో ఒక అవగాహన, చతురత లేకపోతే సమర్థత ఈ కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి మారిపోయింది. దానికి కారణాలు కోవిడ్ యొక్క రిజల్ట్లు. ఏదైనా జరగచ్చు, ఎవరైనా చచ్చిపోవచ్చు అనే ఒక వాదన ప్రతివాడి గుండెల్లో, హృదయాల్లో, మనసుల్లో అలా నిలబడిపోయింది. అదేవిధంగా మరి జగన్ అంటే వైసీపీ అధినేత రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాంగ్రెస్లో చేరడం లేదా చేరాలనే ప్రయత్నం చేయటం, ఆమెను నివారించేదానికి వాళ్ళ తమ్ముడు లేదా అన్న ఆయన నేను కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తానని అంటాం ఎన్నికలు అయిపోయిన తర్వాత. అదేవిధంగా చంద్రబాబు నాయుడు నిన్న మొన్నటిదా కాంగ్రెస్లో ఉన్న ఆయన, కాంగ్రెస్తో జతగలిపి ముందుకు పోయిన ఆయన మళ్ళీ జనసేనతో కలిసి పోవాలని చెప్పి ప్రయత్నాలు చేయటం. సో ఏదైనా జరగచ్చు, ఏ పార్టీ వాళ్ళు ఎవరితో అయినా సరే సఖ్యత చేసుకొని అధికారంలో రావడానికే ముఖ్యంగా పెట్టి చేస్తున్నారు కాబట్టి మనం ఏదైనా జరగచ్చు, మనం ఏమి అది దాని గురించి ఏం పెద్ద ఆలోచించాల్సిన ఇది లేదు. అది ప్లాన్ ప్రకారమే అంటే ప్రణాళికలు రచించుకుంటున్నారు. ప్రణాళికలు ఎవరికి తగ్గ ప్రణాళికలు రచించుకొని అధికారంలోకి రావడానికి ఇది జరిగింది కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ అండ్ లీగల్ ఈ రెండు గమనించుకొని ఆ ఒక చర్య, ముఖ్యంగా G20 సమావేశం జరుగుతున్నప్పుడు వారు బయట ఉన్నప్పుడు జగన్ గారు, తర్వాత షర్మిలా గారు పార్టీలో చేరాలని ఇది చేస్తున్నప్పుడు నిన్న ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి జరిగింది. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అప్రూవర్గా మారారు. వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ రాఘవరెడ్డి అప్రూవర్ అయ్యాడు, అంతకుముందు శరత్చంద్రారెడ్డి అప్రూవర్ అయ్యారు. అప్పుడు అప్రూవర్ అయినప్పుడే పతాక స్థాయిలో కొన్ని పత్రికల్లో ఏమైనా వచ్చిందంటే జగన్ గారి ప్రభుత్వం బీజేపీతో సఖ్యత పొంది తెలంగాణలో ఒకరి అరెస్ట్ను ఆపేశారని, ఇక్కడ అప్రూవర్ అయిన వాళ్ళకి సహాయం పొంది మరొక ఎంపీ గారి అరెస్ట్ని ఆపేశారని, ఇవన్నీ బయటకు వచ్చిన విషయాలే. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, కేవలం అయ్యే కాకుండా వాళ్ళ చెల్లెల యొక్క ఎంట్రీని కాంగ్రెస్లోకి రానియకుండా చేయడానికి ఒకటి, రెండోది చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీతో చేరకుండా ఒంటరిగా ఆయన పోరాటం చేసేదానికి ఏం చేయాలనే దానికి ప్రణాళిక. ఒకవేళ ఆయన ఏదైనా ఒక పార్టీలో చేరితే దానికి ప్రతిపక్షమైనటువంటి పార్టీ ఏదైనా కూడా రాజకీయ ఎత్తుగడలో భాగంగా చేరాలని ఒక ప్రణాళికలతోటి సరైన సమయంలో సరైనటువంటి రికార్డు తయారైన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చిన తర్వాత ఇది చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరి ప్రణాళికలు వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే తప్పు చేసిన వాడు ఎవరైనా సరే, నేరం చేసిన వాడు ఎవరైనా సరే, ప్రజల ఆకాంక్ష ఏంటంటే వాడికి శిక్ష పడాలి, ఆ డబ్బు మళ్ళీ గవర్నమెంట్కి వచ్చి ప్రజలకి అది ఉపయోగపడాలనేది ఉంటుంది నాలాంటి వాడికి. సో అది కక్ష మీద కేసు పెట్టారా లేదా అనేది పక్కన పెడితే కేసులో వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడున్న రికార్డు, ఇప్పుడున్న కంటెంట్స్, ఈ యొక్క ఈ చూసినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ తేలాలి. వాట్ ఈజ్ వాట్, ట్రూత్ ఈజ్ వాట్, వాట్ ఈజ్ ట్రూత్ అనేది బయటికి రావాలి. దానికోసం అందరం వెయిట్ చేస్తాం, కోర్ట్స్ ఏమి చెప్తాయో చూడాలి. ఇంక ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు మనీ సీజ్ కాలేదు, ఎఫ్ఐఆర్లో ఈయన పేరు లేకపోయినా కూడా ఇప్పుడున్న రికార్డు ప్రకారం, ఎవిడెన్స్ ప్రకారం 37వ ముద్దాయిగా ఈయన వచ్చిన ఫస్ట్ ముద్దాయిగా ఈయన పెట్టి చేసినప్పుడు ఇది కాన్స్పిరసీలో భాగంగా ఇతని దగ్గర నుంచే ఇది మూమెంట్ వచ్చింది అని చెప్పి వచ్చే విధంగా ఈ కేసు వచ్చింది కాబట్టి ఈ కేసు యొక్క పూర్వపరాలు పరిశీలించిన తర్వాత అటు హైకోర్టు వారు కానీ కింద కోర్టు వారు కానీ ఇది చేయాలి. దాంతోపాటు రాబోయే రోజుల్లో మరి శరత్చంద్రారెడ్డి స్టేట్మెంటు, మాగుంట శ్రీనివాసరెడ్డి స్టేట్మెంట్ ఇవన్నీ, దాంతోపాటు బుజ్జిబాబు యొక్క క్వశ్చన్లు కూడా దానికి కొన్ని మంది రికార్డ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీ లెవెల్లో ఆ ఇండియా కూటమిలో చేరకుండా ఉండే విధంగా, దానివల్ల కాంగ్రెస్ పార్టీకి కూడా లాభం కాబట్టి కేజ్రీవాల్ని అరెస్ట్ చేయబోతున్నారనేది నాకు వచ్చిన సమాచారం. ఆయన అరెస్ట్ అయితే అప్పుడు పరిస్థితులను బట్టి ఇంకెవరైనా కూడా తెలంగాణలో అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉందా, ఇంకెవరైనా ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా అనేది మనం వేచి చూడాలి. ఇప్పుడు జారుడుబల్లిలో జంపింగ్ చేస్తూ ముందుకెళ్ళే బీజేపీ పార్టీ కింద పడిపోయినట్టుగా అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీలోకి మూకుమ్మడిగా చాలామంది బీఆర్ఎస్ పార్టీ నుంచి మరియు బీజేపీ నుంచి కూడా చేరుతున్నారు. ఈవెన్ బీజేపీలో పవర్లో ఉన్న ఒక వ్యక్తి కూడా ఆలోచిస్తున్నాడని కూడా బయటకు వచ్చింది. సో ఈ సందర్భంలో ప్రతి వాళ్ళు ఒక ఎత్తుగడ,
బీజేపీ పార్టీ వాళ్ళు మాకు ఎటువంటిది లేదు, చట్ట ప్రకారం మేము చేస్తున్నామని, అవసరమైతే ఎవరినైనా అరెస్ట్ చేస్తామని అరెస్ట్ చేసి చూపించి ఇండిపెండెంట్గా వాళ్ళు ఫామ్ అయ్యి గవర్నమెంట్లోకి రావాలని వాళ్ళ ప్రయత్నం. ఓకే, అలా కాదు వాళ్ళకి అవసరాన్ని బట్టి సిద్ధాంతం లేకుండా ఎలాగైనా చేస్తున్నారు, పలానా వాళ్ళని అరెస్ట్ చేయలేదు, ఈడీల్ని బోడీల్ని అన్నీ వాళ్ళు వాడుకుంటున్నారని చెప్పి చూపిస్తూ మేమే అసలైన ప్రతిపక్షం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు రావడానికి వీళ్ళ ప్రయత్నం. అది కాదు, మేము అసలు తెలంగాణ రాష్ట్రాన్ని మేము తీసుకొచ్చాము, రాష్ట్ర అభివృద్ధి జరిగింది అనేది మరొక పార్టీ ప్రయత్నం. అక్కడ కూడా అభివృద్ధిలో భాగంగా మేము సంక్షేమ పథకాలు చేసామని వాళ్ళు, మరి ఇవన్నీ కాదు అప్పు తెచ్చి అన్నీ చేస్తున్నారు, నవరత్నాలని పేరుకే మీట్ అయ్యారు కానీ ఆ డబ్బు మటుకు ఇండైరెక్ట్గా మళ్ళీ గవర్నమెంటే లిక్కర్ ద్వారా దోచుకుంటుంది అనేది ఒకటి. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ పాదయాత్ర తర్వాత, అది సక్సెస్ అయిన తర్వాత, కర్ణాటక ఎలక్షన్లు గెలిచిన తర్వాత ఏ విధంగా అయినా పవర్లోకి రావాలని అనేక సందర్భాల్లో అనేక విధాలుగా రాజీపడి ఈ ఇండియా అనేది అక్కడ ఏర్పాటు చేసి మన కర్ణాటకలో ఎంత బలంగా ముందుకు పోతుందంటే ఈవెన్ మోడీ ప్రభుత్వం కొంత భయపడిందేమో అనిపిస్తుంది మనకు. ఓకే, ఎందుకనంటే మరి ఎటువంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయిని అంటే రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని పార్టీలో చేర్చుకునే పరిస్థితి లేదు. ఓకే, కొన్ని కారణాల వల్ల, ప్రత్యేకమైన కారణాల వల్ల ఇక్కడ అది అంటే ఆ పార్టీ నాయకులు వద్దంటున్నారు కొంతమంది ముఖ్యమైన వాళ్ళు. రెండవది గతంలో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ మనకి ఏమైనా అపకారం అవుతాయేమో, ఆమె ఆంధ్ర ప్రాంతం వ్యక్తి అనేని వచ్చినా కూడా జగన్ యొక్క సపోర్ట్ కూడా వాళ్ళు తీసుకోవడానికి కూడా సిద్ధమైపోయే పరిస్థితి వచ్చింది కూడా. ఇవన్నీ గమనించి చూస్తే ఎత్తుగడలో భాగంగా రాయలసీమ ఏరియాలో ఉండేటువంటి అనేక మంది ప్రజలు ఎవరైతే తెలంగాణలో నివసిస్తున్నారో, మరి రెడ్డి కులానికి చెందిన వాళ్ళు క్రిస్టియన్స్, రాజశేఖర రెడ్డి యొక్క మద్దతుదారులు, మరి ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి ఫీజు రీయింబర్స్మెంటు, రైతులకు బెనిఫిట్స్, ఎలక్ట్రిసిటీ, తర్వాత వైద్య సదుపాయాలు, 100 వీటి వల్ల చాలా బెనిఫిట్లు జరిగినాయి. చిరస్థాయిగా ఆయన కొందరు హృదయాల్లో నిలబడిపోయి ఉన్నాడు, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాకుండా. అటువంటి వాళ్ళ మద్దతు కూడా తీసుకోవాలంటే వాళ్ళ పిల్లల్ని చేర్చుకుంటే సరిపోద్ది. కాబట్టి ఇది ఒక ప్రణాళికలో భాగంగా ఆమెకు ఒక ఎంపీసీటీ కాకంగా కర్ణాటక నుంచి ఇచ్చేసి ఆమెను జాయింట్ సెక్రటరీగా నేషనల్ లెవెల్లో చేసి ముందుకు పోతే ఆమెకి పాడేరు ఇస్తామా లేదనేది అన్ఇంపార్టెంట్. ఆల్రెడీ ఎంపీ కాబట్టి, ఒకరికి ఒకే సీటు కాబట్టి ఎంపీగా ఇచ్చాం కాబట్టి ఆమెకి ఇవ్వాల్సిన అవసరం లేదని వాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళి ఇక్కడ అత్యధిక అట్ల మెజార్టీతో ఎలక్షన్లో కనుక గెలిస్తే అది రాబోయే ఎలక్షన్స్లో, ఎంపీ ఎలక్షన్స్లో మనకు బెనిఫిట్ అని ఒక ప్రాతిపదిక మీద ఇప్పుడు వెళ్తున్నప్పుడు అందరూ కూడా అవకాశాల కోసం, అయితే ఒక మంచి అవగాహనతుడు మంచి ప్రణాళికలు రచించుకొని, మరి కేజ్రీవాల్ని కూడా ఈయన కరప్టెడ్ ఫెలో అని చెప్పి ఒక ముద్ర వేసి తీసుకుపోవాలని చెప్పి ఒక మంచి ప్రయత్నం బీజేపీ వాళ్ళు చేస్తున్నప్పుడు పంజాబ్లో వాళ్ళు ఎన్నికల్లో గెలిచి వచ్చిన తర్వాత మనం ఏదైనా జరగచ్చు. ఓకే, అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రజలు ఇందాక నేను చెప్పినట్టు కోవిడ్ తర్వాత ఇవన్నీ చర్యలను ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా దీని యొక్క ప్రభావం, ఈ అరెస్టు యొక్క ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు, ఈ అరెస్టు కొంతమందికి కనువిప్పు కలగచ్చు. ఓకే, అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం అనుకుంటే ఏదైనా చేయొచ్చు, పవర్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రూల్ ప్రకారం క్యాబినెట్ అప్రూవల్ ప్రకారమే పోవాలి, రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. మనం గతంలో జగన్ గారి మీద పెట్టిన కేసుల్లో కూడా ఇదే వచ్చింది వాదన. సో ఇది ఒకటి ఫాలో అవటానికి ప్రయత్నం చేస్తారు. మనం దేవీలాల్ కానీ లేకపోతే బీహార్లో ముఖ్యమంత్రి లల్లూ యాదవ్ కానీ అరెస్ట్ కానీ, అప్పట్లో ఇందిరాగాంధీ అరెస్ట్ కానీ, ఇవన్నీ మనం గమనించి చూస్తే రాజకీయంగా ఒక రూల్ ఆఫ్ లాని ఫాలో కానందువల్ల వచ్చినటువంటి సమస్యలు. రూల్ ఆఫ్ లా ఎప్పుడు ఫాలో కావంటే కరప్షన్ అనేది ఉన్నప్పుడు, ఏదో ఒక ఇల్లీగల్ గ్రాటిఫికేషన్ ఉన్నప్పుడు. సో రాబోయే రోజుల్లో ఇల్లీగల్గా చేయాలంటే చాలా ఆలోచిస్తారు, అది ఒకటి మనం ఖచ్చితంగా దాని గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రజలకు వచ్చిన అవగాహన ఎక్కువ కాబట్టి అది ఆలోచిస్తూ అందరి దగ్గర డబ్బు తీసుకుంటారు, వాళ్ళు ఓటు మటుకు వాళ్ళు అనుకున్న వాళ్ళకే వేస్తారు. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ సొంత పనులు అయినయా లేదా. ఒక విలేకరి విశాఖపట్నంలో ఒక వ్యక్తిని మీరు ఎవరికి ఓటేయబోతున్నారు అని అడిగినప్పుడు, నాకు పర్సనల్గా ఏ బెనిఫిట్ వస్తే
దాని వల్ల ఆర్థికంగా ఏ లాభం వస్తుందో చూసుకొని నేను చేస్తానని చెప్పడం జరిగింది. మంచి చదువుకున్న వ్యక్తే. ఓకే. పోలవరం వస్తుందా లేదా నాకు సంబంధం లేదు. అభివృద్ధి పథకాలకు డబ్బులు ఉన్నాయా లేదా నాకు సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. పర్సనల్ బెనిఫిట్. పర్సనల్ బెనిఫిట్. ఓకే. అలాంటి అవగాహన ఉన్నప్పుడు ఓట్లకు డబ్బు ఇస్తే తీసుకుంటారు. చంద్రబాబు అరెస్ట్ అయితే ఏంటి, అరెస్ట్ కాకపోతే ఏంటి? నేను వేసిన ఓటు వల్ల నాకు వచ్చే ప్రభుత్వం నాకు పర్సనల్ బెనిఫిట్ ఏమి ఇస్తుంది? కోవిడ్ ఎఫెక్ట్. ఓకే. తర్వాత ఈ రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలు మార్చే పద్ధతి, నేరం చేసినట్టుగా అన్ని సాక్ష్యాలు ఉన్న అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అరెస్ట్ చేయకపోవటం, ఇవన్నీ గమనిస్తున్నారు ప్రజలు. విజ్ఞతతోటి, తెలివిరితోటి, సమర్థతతోటి, చక్కటి ఆలోచనలో ముందుకెళ్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ అయినప్పుడు నేను చెప్పినటువంటి నాకు ఇందాక అనేక ఇర్రెగ్యులారిటీస్ గురించి చెప్పాను. వాటి గురించి చర్చనీయాలి సార్. డిస్కషన్ ఖచ్చితంగా ప్రజల మనసులో, హృదయాల్లో వస్తుంది. సింపతి అయితే రాదు. సింపతి కొంతవరకు వస్తుంది. ఓకే. కానీ ఈ అరెస్ట్ ఈరోజు జరిగింది. ఒక 10-15 రోజుల్లో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కొన్ని జరగబోతున్నాయి. ఇందాక నేను చెప్పినట్టు ముఖ్యమంత్రుల అరెస్ట్ కానీ, పార్టీలు ఎవరు ఎవరు సపోర్ట్ చేయాలని నిర్ణయం తీసుకునేటువంటి మంచి తరుణం ఇప్పుడు వచ్చింది. ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కనుక కాంగ్రెస్తో సేల్ అయితే అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా ఇక్కడ కూడా వాళ్ళతో సేల్ అవుతుంది. ఇప్పుడు ఇండిపెండెంట్ ఇక్కడ నిలబడాలని చూస్తుంది. దానివల్ల కాంగ్రెస్కి ఒక బెనిఫిట్ వస్తుంది కదా. కొంతమంది ఉన్నారు ఇప్పుడు. టీఆర్ఎస్ అనేది ఒక ఆయుధం కేసీఆర్ గారి చేతిలో, బీఆర్ఎస్ అనేది ఒక లయబిలిటీ. ఎందుకు, తెలంగాణ సెంటిమెంట్ తోటి అధికారంలోకి వచ్చిన పార్టీ భారతీయ సెంటిమెంట్ తోటి, ఇప్పుడు దేశభక్తి అనే సెంటిమెంట్ తోటి ముందుకు పోవాలని చూస్తున్నారు. కానీ తెలంగాణ సెంటిమెంటు ఎంత చక్కగా హృదయాల్లోకి వెళ్ళిపోయిందో కేసీఆర్ మాటల వల్ల, అంత చక్కగా బీఆర్ఎస్ వెళ్ళలేదండి. అంత చక్కగా బీఆర్ఎస్ అన్ని రాష్ట్రాల్లో ముందుకు పోలేదు. కాబట్టి అది ఫెయిల్ అవుతున్నప్పుడు కాంగ్రెస్కి ఏమాత్రం సపోర్టు చంద్రబాబు నాయుడు వల్ల వస్తే అది బెనిఫిటే. ఓకే. బీజేపీకి అది లాసే. ఓకే. కాబట్టి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కలవకుండా ఏ ప్రయత్నం చేయాలో అది చేస్తారు. ఓకే. టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్తో కలవకుండా ఏ ప్రయత్నం చేయాలో చేశారు. ఓకే. కానీ టీఆర్ఎస్ ఒకవేళ రాలేదు మళ్ళీ అని అంటే టీఆర్ఎస్ని కూడా వదులుకొని వాళ్లే పైకి రావడానికి వచ్చేస్తారు. అదొక ఎత్తుగడ. ఓకే. టీఆర్ఎస్లో ఉండే లేదా బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఒకరిని అరెస్ట్ చేస్తే మేము మళ్ళీ ఇక్కడ ప్రభుత్వానికి వస్తామనంటే ఖచ్చితంగా అదే చేస్తారు. ఓకే. సో ఎవరి యొక్క ఎత్తుగడ వాళ్ళు ప్రణాళిక వాళ్ళు రచించుకుంటున్నారు, రెడీగా పెట్టుకున్నారు. రేపు ఎన్నికలైన తర్వాత, జమిలీ ఎన్నికలు లేకపోతే మామూలు ఎన్నికలు అయిన తర్వాత, ఎక్కువ ఓట్లు కనుక ఒక పర్టికులర్ పార్టీకి వస్తే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగానే కొనసాగకుండా అక్కడ సెంటర్లో కనుక వీళ్ళకి సరిపడే ప్రభుత్వం ఉంటే ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళ అబ్బాయిని ఇక్కడ చేయొచ్చు ముఖ్యమంత్రిగా. ఓకే. లేదు అందరితోటి కంబైన్డ్గా వస్తే ఆయనే కొనసాగించవచ్చు. ఓకే. లేదు అక్కడ సెంటర్లో ఈయనకు అనుకూలమైన వ్యక్తి రాకపోతే, పార్టీ రాకపోతే ఈయనే కొనసాగించవచ్చు. ఇది అనిశ్చితంగా ఉంది. నిశ్చితంగా లేకపోతే కరెక్ట్గా ఇది అని చెప్పి ఎవరు అనుకోవటం లేదు. ఓకే. ముఖ్యమైన నేతలు మైనంపల్లి, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, గతంలో శ్రీనివాసులు రెడ్డి, అటు బీజేపీ పార్టీ నుంచి చంద్రశేఖరు, ఒకరు వీరు వారు అని లేదు. వాళ్ళ వాళ్ళ అవసరాలు రీత్యా, వాళ్ళ వాళ్ళ పరిస్థితుల రీత్యా పార్టీలు అనేవి మారిపోతూనే ఉన్నారు. మారిపోయి అధికారంలోకి వచ్చి పర్సనల్ లబ్ధి పొందాలని కూడా ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. కాబట్టి దీని యొక్క ఎఫెక్ట్ కొంతవరకే ఉంటుంది. కాకపోతే ఒక తరుణం ఆసన్నమైంది. రెండు రాష్ట్రాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీ వాళ్ళు ఎవరికి మద్దతు ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళు ఎలా అధికారంలోకి రావాలి, ఇదే మ్యూటబుల్ పాయింట్. ప్రజలైతే విజ్ఞతతోటి గమనిస్తున్నారని చెప్పేది నా యొక్క సారాంశం. థ్యాంక్ యూ సార్.